బైపాస్ రోడ్లోని రైతు ధర్నాలు మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లో చూద్దాం గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో గత పాలకులు చేసిన తప్పులు కానీ డెబ్బై ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలన్నింటికి తిలోదకాలిచ్చి వాటన్నిటిని తుడిచిపెట్టి ఒక కొత్త చరిత్రను సృష్టించాలన్న ఆలోచనతో కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రయాణం ఏడున్నర కింద ప్రారంభమైంది ఏమేం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఈ ఏడున్నర ఏళ్ళలో రైతు కోసం సాగు కోసం రైతు బాగు కోసం ఏం జరిగిందో ఒక్కసారి నెమ్మరేసుకుందాం ఏం జరిగింది అంటే మనం రాకముందు తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో రైతు దుస్థితి ఏందో ఒక్కసారి ఆర్థెచ్చుకోండి ఎరువుల కోసం లైన్లు ఇత్తనాల కోసం లైన్లు ఆఖరికి ఇత్తనాల కోసం అయితే పోలీస్ స్టేషన్ కాడ లైన్లు కట్టే దుస్థితి కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు ఇరవై నాలుగు గంటల్లో ఆరు ఏడు గంటలు కూడా కనీసం కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు రైతు బాంధవులు అని చెప్పుకున్నోళ్ళు జలయజ్ఞం చేసినమని డైలాగులు వాళ్ళు ఆనాడున్న ముఖ్యమంత్రులు అప్పుడున్న ప్రధానమంత్రులు అందరూ కూడా ఆకుపచ్చ కండువా వేసుకున్నోళ్ళే ఆకుపచ్చ రుమాలు నెత్తికి చుట్టుకున్నోళ్ళే కానీ కనీసంగా కావలసిన కరెంటును కూడా ఆరు గంటల కరెంటు ఐదు గంటల కరెంటు కూడా ఒకసారి ఒక దఫాల ఇచ్చిన పరిస్థితి ఎన్నడూ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు ఇంకా చెప్పాలంటే ఒక అడుగు ముంగటికేసి కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియదు మూడు గంటలు కూడా కాదు రెండు గంటలు కూడా ఒకసారి సీదా ఇచ్చిన పరిస్థితి లేదు చెప్పింది ఆరు గంటలు ఆరు గంటలు కూడా మూడు కిస్సిలలు ఇచ్చేది రెండు గంటలు ఒక తాప రెండు గంటలు ఇంకోసారి రెండు గంటలు ఇంకోసారి ఇచ్చి పారిన మడే పారాలే తప్ప మళ్ళీ కిందికి నీళ్లు పోయే పరిస్థితి లేదు అడుగంటి పైన భూగర్భ జలాలు బోరు బాయి వేస్తే రైతు బోర్ల పడ్డట్టే అనే పరిస్థితి ఆనాడు బోర్లు ఐదు వందల ఫీట్లు ఆరు వందల ఫీట్లు వేసి నీళ్లు వడక ఒక్కొక్క రైతు పదుల సంఖ్యలో బోర్లేసి అప్పుల పాలై దిక్కులేని పరిస్థితి ఆనాడు టైంకి ఏది దొరకది ప్రభుత్వ సహాయం లేదు దిక్కుమాలిన పరిస్థితి తెలంగాణలో ప్రాజెక్టులు కట్టరు చెరువులు ఎండిపోతుంటే గుడ్ల పగిచ్చి చూసినారు తప్ప ఎన్నడూ పట్టించుకున్న పరిస్థితి లేదు మైనర్ ఇరిగేషన్ అని పేరు పెట్టి మన చెరువులు కుంటలు ఏవైతే తెలంగాణలో వేల సంఖ్యలు ఉన్నాయో దాని సబ్జెక్టు పేరే మైనర్ ఇరిగేషన్ అని పెట్టి చిన్న నీటి తరహా వనరులు అని పేరు పెట్టి వాటికి బడ్జెట్లో కూడా పైసలు పెట్టకుండా మన చెరువులను కుంటలను కతం చేసిన పరిస్థితి ఇది తెలంగాణ వచ్చినాడు దుస్థితి మొత్తం భారతదేశంలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కడెక్కువ జరుగుతున్నాయి అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయని చెప్పి పార్లమెంట్లో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పుకునే అవస్థ దుస్థితి అది ఆనాటి రైతు పరిస్థితి తెలంగాణ ఏర్పడే ముందు మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ సమయంలో కొన్ని నెలల సమయంలోనే నెలల వ్యవధిలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మొత్తం దేశం అబ్బురపడే విధంగా ఏడు దశాబ్దాల దుష్పరిపాలనను మరిపించే విధంగా ఏడు దశాబ్దాల్లో ఆనాటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎవరూ చేయలేని విధంగా కేవలం మొదటి సంవత్సరంలోనే ఇరవై నాలుగు గంటల కరెంటును తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మంది అడుగుదురు మమ్మల్ని ఏం మ్యాజిక్ చేసిండాయా కేసీఆర్ గారు ఎట్లొచ్చింది కరెంటు అని మనసుంటే మార్గం ఉంటుంది పరిపాలించే పరిపాలకుడికి చిత్తశుద్ధి ఉంటే పేదవారికి న్యాయం చేయాలనే సోయి ఉంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఆలోచన ఉంటే తప్పకుండా మంచి జరుగుతుంది గతంలో ఎప్పుడు చూసినా కరువు ఉంటుండే ఒక ఆయన ఉన్నప్పుడు పేరెందుకు తీగాని ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడైతే ఏడేళ్ళు వరుస కరువు కానీ ఏడేండ్లలో ఎప్పుడన్నా మనకు కరువు కాటకాలు వచ్చినాయో ఒక్కసారి యాద్ చేసుకోవాలి అంటే వాళ్ళు మంచిగుంటే మనసు మంచిగుంటే గవిగుడరావు దేవుడు ఆశీర్వాదం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వానాకాలంలో వర్షాలు కూడా సమృద్ధిగా పడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక కరెంటు మాత్రమే కాదు దేశంలో ఎవరూ కొనుగోలు చేయనప్పుడు దేశంలో ఎవరు కొనప్పుడు మనకు అవసరం లేనప్పుడు దేశంలో ఏ ఏ రైతుకు ఏ ప్రభుత్వానికి అవసరం లేనప్పుడు ఆలోచనతో పనిచేసి ముందే యూరియా తెప్పించి ముందే విత్తనాలు తెప్పించి బఫర్ స్టాకులు సిద్ధం చేసి మన దగ్గర మన సొసైటీల్లో అదే మాదిరిగా మన వ్యవసాయ శాఖ దగ్గర ముందే నిల్వబెట్టింది మన రైతు బిడ్డ మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకే ఈ ఏడేళ్లలో విత్తనాల కోసం యుద్ధాలు లేవు ఈ ఏడేళ్లలో ఎరువుల కోసం వీధి పోరాటాలు లేవు ఎప్పటికప్పుడు ఎంత కావాలే అంత సమకూర్చుకున్నాం ఆలోచనతోని ముందు చూపుతోని ప్రణాళికబద్ధంగా వ్యవసాయ శాఖను ముందుకు తీసుకొని పోయినాం వీటన్నిటికీ మించి ఏ చెర్లను కుంటలను చిన్న నీటి వనరులు అని చెప్పి గతంలో చిన్న చూపు చూసినారో తీసుకొని కాకతీయ పొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేసినారో వాటన్నిటికీ పూర్వ వైభవం తెచ్చే విధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దగ్గర ఉండే చెరువులు కుంటలు బాగు చేసుకోవడం వల్ల వాటిని బందోబస్తుగా తయారు చేసుకోవడం వల్ల నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు కూడా చెరువులు తెగకుండా చూసుకోగలిగినాం దానివల్ల ఈరోజు ఆ చెరువు చుట్టూ ఆధారపడ్డ రైతు జీవితం కానీ ఆ చెరువు మీద ఆధారపడ్డ ఇతర కులవృత్తులు కానీ వాటన్నిటికీ కూడా ఈరోజు బతికించుకోగలిగినాం తెలంగాణలో పల్లె జీవితాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేసుకోగలిగినాం ఆ తర్వాత డెబ్బై ఐదేళ్లలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రధానమంత్రులు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది రైతు బాంధవులమని పోజులు కొట్టిన వాళ్ళు వారివ్వరికీ ఆలోచన రాలే మొట్టమొదటిసారి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అప్పటికే పదహారు వేల కోట్ల రుణమాఫీని పూర్తి చేసిన తర్వాత రైతుకు ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీని పూర్తి చేసిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు మా తెలంగాణ రైతన్న కోసం బ్రహ్మాండంగా సంవత్సరానికి పదివేల రూపాయలు ఒక్కొక్క పంటకు ఐదు వేల రూపాయల చొప్పున ఎకరానికి ఇస్తానేనని చెప్పి భారతదేశంలో ప్రకటించిన మొట్టమొదటి నాయకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ గారు రైతు బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చినాడు మనం చూసిన తర్వాత చాలామంది ఇలా కాపీ కొట్టి నకలు కొట్టి పదకొండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వాళ్ళు కూడా మేమేదో చేసినామని చెప్పి మనం ఒక రాష్ట్రంలో సంవత్సరానికి పదిహేను వేల కోట్లు ఇస్తే వాళ్ళు దేశం మొత్తం కలిపి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పదహారు వేల కోట్లు పంచుతున్నారు కానీ ఎంతో కొంత నేర్చుకున్నారు మన నుంచి ఆ తర్వాత రైతు బంధు మాత్రమే సరిపోదు ఒక రైతు దెబ్బన చచ్చిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దు ఆగం కావద్దు అన్న ఉద్దేశంతో అప్పటికే రుణమాఫీ చేసి రైతుకు పెట్టుబడిచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి టైంకు ఎరువులు విత్తనాలు అందజేసి ఇది సరిపోదు ఒక్కొక్క ఒక్క పైస రైతు కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా మొత్తం ప్రభుత్వమే ఎల్ఐసికి కట్టి ఒక్కొక్క రైతుకు ఐదు లక్షల రూపాయల చొప్పున రైతు బీమా అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తంలోనే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనే మాట నేను మీకు యాద్ చేస్తా ఉన్నా ఇలా ఒక రైతు చచ్చిపోతే ఆయన దినవారం జరిగిపోకముందే అకౌంట్లో పైసలు పడుతున్నాయి సీదాబై ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందుతూ ఉన్నాయి అందులో టీఆర్ఎస్ కార్యకర్త అయితే ఇంకో రెండు లక్షల రూపాయలు కూడా అందుతూ ఉన్నాయి నేనేమంటున్నా అంటే ఇటువంటి స్కీములు భారతదేశంలో ఎక్కడ లేవు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వము అమలు చేయని ఆలోచనలు ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలు వీటన్నింటికంటే మించి ఏ నీళ్ల కోసమైతే ఏ గోదావరి నీళ్ళ కోసమైతే ఏ కృష్ణ నీళ్ళ కోసమైతే ఆనాడు తిరగబడి మర్లవడి తెలంగాణ రైతన్నలు మా తెలంగాణ యువత పోరాటం చేసి నీళ్ళల్లో మా హక్కు మాకు కావాలి మా నీళ్లు మాకు కావాలని కొట్లాడినరో ఆ నీళ్లను తెలంగాణ బీడు భూముల వైపు మలిపే ప్రయత్నం ఎంత బలంగా కేసీఆర్ గారు చేసిన్రో నేను ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఎప్పుడన్నా అనుకున్నామా సిరిసిల్లల ఎర్రటి ఎండల్లో ఏప్రిల్ నెలలో మా నేరు మత్తడి దొంగతుందని ఎప్పుడన్నా అనుకున్నామా ఒక్కసారి యాడ్ చేసుకోమని నేను గుర్తు చేస్తున్నా ఎవరన్నా